అంటే ఇది కొంచెం సడన్ డెవలప్మెంట్. ఒకసారే మరి సీనియర్ న్యాయవాదులకి ఈరోజు అనుమతి లేదు అని చెప్పి మాట్లాడటం మరి నిజంగా ఇప్పుడు దాకా ఎప్పుడూ లేదు ఈ మధ్యకాలంలో. ఎందుకంటే 3 వారాలుగా మనం సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ చూస్తున్నాం. సడన్గా ఇలాగ రావటం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి, దురదృష్టం. సునీత అయినప్పటికీ కూడా చక్కటి ప్రజెంటేషన్ చేసింది. సిబిఐకి నోటీసులు ఇవ్వమని చెప్పి కూడా అడగటం జరిగింది. సిబిఐకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే వస్తారు కదా, మాకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని చెప్పి జస్టిస్ విక్రమ్నాథ్ గారు, ఆ పక్కన ఉన్న అమానుల్లా గారు కూడా అబ్జెక్ట్ చేయటం జరిగింది. మరి నిజంగా ఇది ఒక ఇంత ఆశ్చర్యమే. ఎందుకంటే సిబిఐ మేమే అరెస్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళు 40 పేజీలు కౌంటర్ హైకోర్టులో వేసిన తర్వాత మరి సుప్రీంకోర్టుకి మరి 31వ తారీఖు ఆ జడ్జిమెంట్ వస్తే ఇవాళ 13వ తారీఖు, మరి ఇప్పటి వరకు ఇక్కడికి రాకపోవడం నిజంగా అత్యంత ఆశ్చర్యకరమైన పరిణామం. ఒకవేళ అంటే ఇది చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఒకవేళ ఈ కోర్టు కన్సిడర్ చేసి హైకోర్టు ఇచ్చిన తీర్పుని కొట్టివేస్తే డెఫినెట్గా ఆ తీర్పు ప్రతిని మీరు చదివితే తప్పకుండా కొట్టేస్తారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. మరి కొట్టివేసినా మరి కౌంటర్ వేయటానికి అప్పీల్కి రావడానికి ఇంట్రెస్ట్ లేని సిబిఐ అరెస్ట్ చేసి ఉండేదా, దానివలన ఉపయోగం ఏమిటి అనేది ఆలోచిస్తే సరే ఇది 19కి వాయిదా పడినా వచ్చే నెలకు వాయిదా పడినా అసలు కన్సిడర్ చేయకపోయినా సిబిఐకి మరి అరెస్ట్ చేయవలసిన ఆవశ్యకత ఉంది అని అనుకోకపోతే, ఎందుకంటే ఆవశ్యకత లేదన్నది సిబిఐ చేస్తున్న దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సిబిఐ ఈరోజు వరకు కౌంటర్ అయ్యేలా అదే ఈడీ సిమిలర్ కేసులో మరి బెయిల్ ఇస్తే టెంపరీ బెయిల్ ఇచ్చినా కూడా మరి 24 గంటల్లో ఈడీ తరఫున వచ్చారు. రాఘవ కేసులో, మాగుంట రాఘవ కేసులో మరి వాళ్ళు వచ్చారు. వీళ్ళు 2 వారాలు గడిచిపోయినా సరే రాలేదు, వస్తారన్న నమ్మకం కూడా లేదు. కాబట్టి ఈ కేసు సునీత రేపు 19వ తారీఖు గెలిచినా అది అకాడమిక్గా ఉంటుంది తప్ప సిబిఐ అరెస్ట్ చేస్తారు అని నేనైతే అనుకోవట్లే. బట్ చూద్దాం, మరి 2 రోజుల్లో ఇంకా వారం గడువు ఉంది కాబట్టి, వచ్చే సోమవారం కాబట్టి అది జస్టిస్ సూర్యకాంత్ అండ్ జస్టిస్ ఎంఎం సుందరేష్ వాళ్ళ బెంచ్కి వస్తుంది వచ్చే సోమవారం. అప్పుడు బహుశా సీనియర్ని అనుమతించవచ్చు, ఎందుకంటే నెక్స్ట్ వీక్ అంతా ఆయన కూడా నేను ఉండలేదని కూడా చెప్పారు లోత్రా గారు. సో మండేకి ఆయన కూడా రావచ్చు. సో మండే సమ్ సీనియర్స్ విల్ రిప్రజెంట్. కొట్టివేస్తారా, కొట్టివేస్తే ఉపయోగం ఉంటుందా, మరి ఈలోపు సిబిఐ ఏదన్నా కౌంటర్ వేసి మేము కూడా ఇంప్లీడ్ అవుతున్నాం అది కొట్టివేయాలి అని చెప్పి అడుగుతారా, మరి సిబిఐ కౌంటర్ వేయకపోతే కందకలేని దొరద కత్తిపేట ఎందుకని చెప్పి ఊరుకుంటారా, చూడాలి. చాలా గమ్మత్తైన మలుపులు. సిబిఐ హైకోర్టులో పెద్ద లంబాచోడ పిటిషన్ వేసింది, లంబాచోడ కౌంటర్ కూడా దాఖలు చేసింది. కానీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇస్తే దాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టుకి రావాల్సిన నిజానికి సిబిఐనే. సిబిఐ ఎందుకు రావట్లేదు, అదే ఆశ్చర్యం. అందుకనే ఈ సిబిఐ రాని ఈ పరిణామంలో ఒకవేళ కేవలం సునీత ఇంప్లీట్ పిటిషనే చూసి కొట్టివేసినప్పటికీ కూడా ఆ తీర్పు ఉండటం మంచిది కాదు సర్క్యులేషన్లో అని కొట్టివేసినప్పటికీ కూడా నెట్ రిజల్ట్ ఏంటి? సిబిఐకి బహుశా శనివారం వచ్చి మరి అవినాష్ రెడ్డి గారు చాలా ఇన్ఫర్మేషన్ చెప్తున్నారేమో, ఆ చెప్తున్న ఇన్ఫర్మేషన్ గురించి ఇంకా అవినాష్ రెడ్డి గారు బయట ఉన్నా ఇబ్బంది లేదని అనుకుంటున్నారా మరి తెలీదు. ఈ 3-4 రోజుల్లో సిబిఐ ఇంప్లీట్ కాకపోతే సునీత కేసు గెలిచినా గెలవకపోయినా ఎండ్ రిజల్ట్ ఇస్ ది సేమ్. ఎందుకంటే సడన్గా సిబిఐ వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది అనుకుంటున్నారు? ముందు నుంచి మార్పు ఉంది. ఎప్పుడు అతను అరెస్ట్ చేసుకోగలిగినప్పుడు దూరంగా ఉన్నారు, మరి అతను ప్రొటెక్షన్ తీసుకుంటానికి కోర్టు ప్రొటెక్షన్ తీసుకున్నప్పుడు ఆర్ లాభం లేదు అని మనుషుల ప్రొటెక్షన్ తీసుకున్నప్పుడు
మీదకి వెళ్ళారు. సో అంటే మరి మేము అరెస్ట్ చేయాలనుకుంటున్నాం ఆయన్ని, మేము అరెస్ట్ చేయడానికి కర్నూలు పోతే ఆయన అక్కడ వాళ్ళ అనుచరులందరినీ కూడా అడ్డుగా పెట్టుకున్నారు, అక్కడ హాస్పిటల్లో ఉన్నారు, తర్వాత మేము అరెస్ట్ చేయాలనుకున్నాం, విచారించాలనుకున్నాం, ఇవన్నీ కూడా చాలా విషయాలు చెప్పారు ఆయన మీద. అవన్నీ కూడా వర్క్ పబ్లిక్ గ్యాలరీ కోసమా అనిపిస్తుంది? మరి ఈ మూడు నాలుగు రోజుల్లో కౌంటర్ వేయకపోతే అదంతా తమలపాకు యుద్ధం అనే మనం భావించవలసి రావాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. చూద్దాం, ఇది డెఫినెట్గా సర్ప్రైజింగే. సిబిఐ ఈరోజు అయినా మేము ఎవరొకళ్ళు వచ్చి మేము కూడా ఫైల్ చేస్తామని అంటారేమో అని నేను ఆశించా కొన్ని పరిణామాలు చూసి. బట్ రెండే కారణాలు ఉండాలి. ఒకటి, ఆయన సపోర్ట్ చేసి ఉండాలి, చాలా సాక్ష్యాలు ఇచ్చేసి ఉండాలి గత రెండు శనివారాల్లో, అందుకని వాళ్ళు మినుకున్నారా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రఘురామకృష్ణ.